ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్సీ ఎంతో కొంత ఉంటుందని నేను కూడా ఒప్పుకుంటా. ఉంటుంది సార్, ప్రభుత్వ వ్యతిరేకత అనేది కామన్ గా ప్రతిసారి ఉంటుంది. అది అది కాస్త ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది అంతే. కానీ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మస్ట్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దానిని క్యాష్ చేసుకునేటటువంటి స్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీలు కానీ లేవు. ఎందుకంటే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ప్రజల్లో లేదు, వాళ్ళ మీద విశ్వాసం ప్రజల్లో లేదు. రైట్ సార్, అది మీ కాన్ఫిడెన్స్? వాటి ఫలితమే. రైట్ సార్, అది మీ కాన్ఫిడెన్స్? అది మీ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్లే మేము 175 టార్గెట్, 175 అనే టార్గెట్ మీద గట్టిగా నిలబడ్డాం. రైట్ సార్, నైస్ నైస్ టార్గెట్ సార్, టార్గెట్స్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. రైట్, శాంతిప్రసాద్ గారు స్పందిస్తారు. శాంతిప్రసాద్ గారు, రాజశేఖర్ గారు మీకు ప్యానెల్ లో ఉన్న పెద్ద చూస్తారు, కాకపోతే టైం అవుట్ అయ్యే టైంలో నాకు టైం ఇచ్చారు. రైట్ సార్, అది ఇంకో 2-3 నిమిషాల టైం అవుట్ అవుతుంది. మరి నేను చెప్పడం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆగితే కొద్దిగా నాకు కూడా ఫ్లో దెబ్బ. ఇట్స్ ఓకే సార్, నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ యూ కెన్ కంటిన్యూ. కాదు, కృష్ణరాజు గారితో మొదలు పెట్టండి, ఈ లోపు మళ్ళీ రీకనెక్ట్ అవుతాను. రైట్ సార్, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి సార్. కృష్ణరాజు గారు, మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణరాజు గారు, భగవంతుడికి అది భగవంతుడికి సంబంధించిన అంశం ఉండదు. మనం మానవమాతృలు, కానీ మనం వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పటికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ పార్టీ ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేసిందో అంతే కీడు కూడా చేసిందని చెప్పి భావించాలండి. ఆయన ఒక ప్రపంచంలాగా సుడిగాలిలాగా సునామీలాగా కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాజకీయ అనుభవ రాహిత్యం కారణంగా తన పదవిని కోల్పోయి చివరికి తీవ్రమైన అసంతృప్తి ఆవేదనతో ఆయన మరణించారు. ఇదందరూ ఈ మనందరికీ తెలిసిందేనండి చరిత్రలో. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక ఒక ఆయన దగ్గర ఒక లక్షణం ఏంటంటే ఆయన నాకు అన్నీ తెలుసు, అన్నీ నేను చూసుకుంటాను అనే ఒక వ్యవహార శైలిలో ఆయన పార్టీని నడుపుతూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాలను కూడా, అంటే నష్టాలను కూడా ఆ పార్టీ చవి చూడటానికి ఆయన కారణమయ్యారండి. ఇప్పుడు ఈ రోజున ఏంటంటే పార్టీని ఆయన ఏదైనా రివైవ్ చేయడానికి లేకపోతే తిరిగి అధికారంలో తీసుకురావడానికి ఆయన ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన టచ్ చేయని యాంగిల్ అంటూ లేదు. తనకున్న పరిచయాలు కావచ్చు, పలుకుబడి కావచ్చు, లేకపోతే తనకున్న అనుభవం దృష్ట్యా అన్ని విధాల ఆయన ఏదో రకంగా ఈ అధికార పార్టీని ఇబ్బంది పెట్టి ఈ తెలుగుదేశం పార్టీని తిరిగి రివైవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మనం ఒక గణాంకం చూస్తేనండి, తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ నిజంగా కంచుకోటే, కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ఒక మంచు కోటగా మారింది. ఎందుకు ఈ మంచు కోటగా మారిందంటే ఒకసారి మనం ఈ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మొత్తం, అంటే తెలుగుదేశం పార్టీకి అన్ని ఎన్నికల్లో వచ్చిన సగటు ఓట్ల శాతం 40.72 అండి. అయితే ఎన్టీ రామారావు గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 43.29%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేటప్పటికీ ఇది 38.67% తగ్గింది. అంటే దాదాపు 5% పైగా ఓట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన తగ్గుతూ వస్తున్నాయి. ఇంకొక మన గణాంకం పరిశీలిస్తే మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి కూడా ఆ తెలుగుదేశం పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తోంది. మీకు ఉదాహరణకి మీకు 1994తో పోలిస్తే 1999 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ 0.27% ఓట్లు కోల్పోయింది. చాలా మైన్యూట్ కాదు, కోల్పోవడం చెప్తున్నాను అక్కడ నేను.
2004 వచ్చేటప్పటికి ఈ పతనం అనేది 6.55% ఉందండి. 6.55% ఉంది. 2009 వచ్చేటప్పటికి ఈ తగ్గిన ఓట్ల శాతం 9.47%. 2014 వచ్చేటప్పటికి మరీ దారుణంగా 15.14%. 2019 మొన్న ఎన్నికలకు వచ్చేటప్పటికి 3.54% ఓట్లు తగ్గుతూ వస్తున్నాయండి. అంటే నిజానికి ఏంటంటే ఆ తెలుగుదేశం పార్టీ ఆయన మహానుభావుడు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పార్టీకి ఆ క్రమంగా తన బేస్ పెంచుకోవాలి, తన ఆదరణ పెరగాలి పార్టీకి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తూ ఒక కంచుకోటని ఒక మంచుకోటగా మార్చిందని చెప్పి చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం అండి. సరే దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అది ఎన్టీ రామారావు గారి హయాం కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాం కావచ్చు, ఆ పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నది సుమారు 70 లక్షల మంది కార్యకర్తలు. ఈ కార్యకర్తల్లో సిన్సియారిటీ ఉందండి, కమిట్మెంట్ ఉంది, హార్డ్ వర్క్ చేసే లక్షణం ఉంది. వీరెప్పుడూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా పార్టీని మారకుండా పార్టీ జెండాను కప్పుకుని వారు ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ కమిట్మెంట్ లేనిది ఎవరికి? ఆ పార్టీలోని అగ్రశ్రేణి నాయకులకు. ఆ నాయకుల్లో కమిట్మెంట్ లేకపోవడం, వారిలో అవకాశవాదం ఎక్కువగా ఉండటం, అంటే అవకాశవాదం అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో వస్తుంది.